ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తొలి సీటును ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అధికారికంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గాన్ని తన లక్కీ నెంబర్ 6 అందువల్ల రాజానగరం రాజోలు ప్రకటిస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే క్రమంలో రాజానగరం రాజోల్లో ప్రస్తుతం జనసేన పార్టీ సంబరాలు జరుపుకుంటోంది. రాజానగరం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ ప్రస్తుతం ఐ న్యూస్తో ఉన్నారు. సార్, తొలి టికెట్ను మీకు ప్రకటించారు, ఎట్లా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రకటనను? మీకు చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టుగా మేము భావిస్తున్నాము. రాజానగర నియోజకవర్గం పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టడం అనేది మేము చాలా జాగ్రత్తగా ఉండి అడుగులు వేయాలని తెలుస్తుంది. ఇక్కడ రాబోయే రోజుల్లో టీడీపీతోని ఖచ్చితంగా మంచి ఐక్యత్వం ముందుకు వెళ్ళి రాజానగర నియోజకవర్గం కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచేటట్టు మా ప్రయత్నం చేస్తాము. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంత ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా వీర మహిళలు, జన సైనికులు సమిష్టి కృషి ద్వారా మాత్రమే ఈరోజు ఈ విజయం సాధించగలిగాము. దీన్ని ఇంత మరింత బాధ్యతతో టీడీపీ వాళ్ళతో మంచి ఐక్యతతో వెళ్ళి వాళ్ళతో ఒక మంచి స్నేహపూర్వకంగా మేము ఒక ఖచ్చితంగా గెలవాలన్న తపనతో ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ఎలాంటి ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలవడానికి మేము అన్ని విధాలుగా ముందుకు వెడుతున్నాము. ఆ వెళుతూ కూడా ఇంత పెద్ద నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఇంత బాధ్యతలు మాకు అప్పగించినందుకు మరింత జాగ్రత్తతో మేము ముందుకు వెళ్ళి ప్రతి వేసే ఇక్కడి నుంచి అడుగు ప్రతి అడుగులోనూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని నియోజకవర్గం గెలిపించడానికి అందులో మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ మరింత జన సైనికుల్ని, వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని టీడీపీ శ్రేణులను కూడా పూర్తి స్థాయిలో కలుపుకొని మేము ముందే తీసుకుని వెళ్ళి గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఊహించారా పవన్ కళ్యాణ్ గారు తొలి టికెట్ మీకు ప్రకటిస్తారని? ఇది అద్భుతం అండి. ఇది వారి యొక్క మా మీద ఇంత ప్రేమ నమ్మకం పెట్టినందుకు మాత్రం చాలా మేము ఆనందంతో ఉన్నాము. రాజానగర నియోజకవర్గ ప్రజానీకం అంతా, జనసేనలో ఇంకా చాలా ఆనందంతో ఉన్నారు. అసలు ఇంత నమ్మకం అంటే మేము పడుతున్న కష్టం వారికి తెలుస్తుందా లేదా, వారి దాకా వెళద్దా లేదా అనేది చాలా భయభ్రాంతులు గురైన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ అన్నింటికీ కూడా చెక్ పెట్టారు. అదేవిధంగా వైసీపీ నాయకులు రాజానగరానికి జనసేన టికెట్ రాకూడదని చెప్పి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అన్నింటిలో కూడా వాళ్ళు విఫలమయ్యారు, జనసేనులు మాత్రం సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఖచ్చితంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో. ఆ నిర్ణయంలోనే రాజానగరానికి జనసేన టికెట్ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ప్రతి కష్టం ఆయనకి తెలుసు. ఇక్కడ మేము పడుతున్నటువంటి ప్రజల తరపున చేసిన పోరాటాలు తెలుసు వారికి. అలాగే ప్రజల కోసం మేము నిరంతరం ప్రజల్లో ఉండడం తెలుసు. ప్రజల కోసమే మేము బతుకుతున్నాం అనేది కూడా తెలుసు. నిస్వార్థంగా ముందుకెడుతున్నాం అనే విషయం వారికి గ్రహించిన మీదట ఇక్కడ జనశ్రేణులు ఏకస్తులే ఉన్నారు, ఒకే రకంగా ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు అనేది కూడా గమనించిన తర్వాత అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో వారు పూర్తి రిపోర్టులు తీసుకున్న తర్వాత ఇది ప్రకటించడం అనేది మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా కష్టం వారి దాకా తెలిసిందా లేదా, మా జనశ్రేణుల కష్టం తెలిసిందా లేదా, రాజానగరానికి ఒక స్థానం ఉంటుందా ఉండదా అనేది మేము చాలా సార్లు ఆలోచించాము. దానికి కారణం ముఖ్యంగా ఒకటే, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రాకూడదు, అవసరమైతే ఓ 20-30 కోట్లు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే టికెట్ రాకుండా చేస్తామన్న ధీమాతో ఉన్నారు వాళ్ళు. అలాగే కొన్నిసార్లు చాలా రకాలుగా టీడీపీ వాళ్ళని కూడా రెచ్చగొట్టే ధోరణితో చాలాసార్లు రెచ్చగొట్టారు. అయినప్పటికి కూడా టీడీపీ జనసేన మధ్య రాజానగర నియోజకవర్గంలో చిన్న మైన్యూట్లో కూడా 0.01% కూడా డిస్టర్బెన్స్ లేకుండా జనసేన టీడీపీ ఐక్యతతో, సౌక్యంతో, స్నేహభావంతో,
ముందుకెడుతున్నాం, మంచి బంధం తేడుతున్నాం. అన్నదమ్ముల కంటే, భార్యాభర్తల కంటే, అక్క చెల్లెల కంటే కూడా మంచి బంధంతో మేము ముందుకెడుతున్నాము. మా యొక్క ఓర్పు, సహనం, మా ఐక్యతతో, సౌఖ్యంతో, స్నేహభావంతో ముందుకెడుతున్నాం, మంచి బంధం తేడుతున్నాం. అన్నదమ్ముల కంటే, భార్యాభర్తల కంటే, అక్క చెల్లెల కంటే కూడా మంచి బంధంతో మేము ముందుకెడుతున్నాము. మా యొక్క ఓర్పు, సహనం, మా యొక్క తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు రాజనగరం సీటు కేటాయించారని చెప్పి మేము భావిస్తున్నాము. వైసీపీ టికెట్ల మార్పులో రాజానగరం మార్చలేదు, సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు మరొకసారి బరిలో దిగే అవకాశం ఉంటుంది. రాజానగరంలో డెవలప్మెంట్ చేసాం, పథకాలు అందుకుంటున్నారు, మళ్ళీ మేమే గెలుస్తామనేది వాళ్ళ నమ్మకంతో ఉన్నారు కదా, మీరు ఎట్లా ఓటర్లను ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్ళి గెలిచే ప్రయత్నం చేస్తారు? సార్, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 95% మేనిఫెస్టోని అమలు చేయనటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. రెండు, ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు, సాగునీరు సక్రమంగా అందలేదు చాలా చోట్ల, రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు, పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇంకెలా చేస్తారండి వీళ్ళు? అర్హులైన వాళ్ళకి చాలామందికి ఇంకా కూడా సంక్షేమ పథకాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పథకాలను మేము కొనసాగిస్తూనే మేము ఇంకా మంచి విధంగా, ఇంకా బెటర్గా ఇస్తూ, ఇంకా వాటిని పెంచి ఇవ్వడానికి మా ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న పరిపాలన కంటే అన్ని విధాలుగా కూడా మేము చాలా మంచి పరిపాలన అందించగలం ప్రజలకి. అభివృద్ధి లేని పరిపాలన వాళ్ళు చూపించారు, అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తాం. ఇప్పుడున్న అభివృద్ధి పథకాలే కాకుండా, ఇప్పుడున్న సంక్షేమ పథకాలే కాకుండా ఎక్కువ సంక్షేమ పథకాలను మేము ఇంకా కూడా పెంచి అర్హులైన వాళ్ళకి ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి గడప నుంచి కూడా తీసుకుని మేము ఇంకా పథకాలు, ఇంకా బాగా మెరుగైన పథకాలు మేము ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా అభివృద్ధి చేస్తూనే, ఇక్కడ ఇండస్ట్రీస్ రాలేదు, కంపెనీలు రాలేదు, వాణిజ్య సముదాయాలు రాలేదు, యూనివర్సిటీస్ రాలేదు, ఏమి రాలేదు, వాటినన్నింటినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, సాగునీరు, వైద్యం, విద్య అన్నింటికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో ఉద్యోగస్తులకు అందరికీ కూడా మంచి పథకాలన్నీ అందిస్తూ, ఉద్యోగస్తులకు మెరుగైన స్కీముల ద్వారా ఉద్యోగస్తులను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ, ఈ జాబ్ క్యాలెండర్ లేకుండా అదేవిధంగా ఇక్కడ జనాలకు ఏదైతే ఉందో, నిరుద్యోగులు ఎక్కువ శాతం ఉండిపోయారు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, అది కాకుండా ఉపాధి కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే వ్యవసాయానికి సాగునీరు కావాలి, పూడికలు దిగక చాలా నీరు అనేది అందట్లేదు. అదేవిధంగా ముంపు ప్రాంతాలు ఉన్నాయి, చిన్నపాటి వర్షం వస్తే కూడా పక్కన శ్రీరంగపట్నం కానివ్వండి, కొన్ని గ్రామాలు ఊరక మునిగిపోతున్నాయి. అలాంటి దానికి శాశ్వత పరిష్కారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేము ఖచ్చితంగా ప్రజలకి ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని గుర్తించాం. గత 2 ఏళ్లుగా నేను, నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, నా బిడ్డలు ప్రత్యూషాదేవి, వందనాంబిక, నా అల్లుడు పవన్ కుమారు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లో ఉన్నాం. దాదాపు 95% ప్రతి ఇంటిని కూడా ఇప్పటికి 2 సార్లు మేము టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిలో ఉన్న సమస్య తెలుసు, ప్రతి వీధిలో ఉన్న సమస్య తెలుసు, ప్రతి వార్డులో ఉన్న సమస్య తెలుసు, ప్రతి బూత్లో ఉన్న సమస్య తెలుసు, ప్రతి గ్రామంలో ఉన్న సమస్య తెలుసు, యావత్ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు. వాళ్ళ సమస్యలు తెలుసుకుని 95% వాళ్ళు అమలు చేయకుండా ఉంటే, నేను 95% కాదు 100కి 100% పథకాలను అమలు చేస్తూ మేము ప్రతిదీ కూడా సక్రమంగా చేస్తాము. వాళ్ళ అవినీతిలోని, అక్రమాల్లోని, దౌర్జన్యాల్లోని, ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల మీద అక్రమ కేసులు, వాళ్ళని దౌర్జన్యం చేయడం ఇలాంటివి చేశారు. ప్రజల మీద అక్రమ కేసులు, ఇక్కడ క్రికెట్ బ్యాటింగ్ల ద్వారా ప్రజలు అన్ని విధాలుగా నాశనం చేశారు. అప్పును తీసుకుని ఎవరిని ఇవ్వలేదు, ఎకరాలు అమ్ముకున్నారు. క్రికెట్ విముక్తి రాజనగరంగా చేస్తాము, గంజాయి విముక్తి రాజనగరంగా చేస్తాము, అక్రమాలు, దోపిడీలు విముక్తి రాజనగరంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టికెట్ ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో రెస్పాన్స్ ఎలా ఉంది, జనసేన శ్రేణిలో కానీ మిగిలినటువంటి ప్రజల్లో కానీ? ఇప్పుడే వచ్చింది మా రాజనగరం నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి అందరూ పొలాల్లోకి వెళ్ళిపోతారు, వ్యవసాయాలు చేస్తారు, వ్యవసాయ కూలీలు ఉంటారు, భవన నిర్మాణ కూలీలు ఉంటారు, అందరూ కూడా చిన్న పెద్ద కాబట్టి కాసేపట్లో ఇక్కడ జనసముద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సార్, ఓవరాల్గా చూస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ టికెట్ ప్రకటించిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు, ఖచ్చితంగా